విత్ రమ్య మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం ఈ రోజు ఈ రోజు ఏ టాపిక్ మీద మనకి వివరించబోతున్నారు చూద్దాం నమస్కారం రమ్య రమ్య గారు గారు మనం ఈ మధ్య ఒక కేసు గురించి ఎప్పటి నుంచో నడుస్తున్న కేసు అది ఆయుష హత్య కేసు ఈ ఆయుష హత్య కేసులో సత్యం బాబుని హైకోర్టు ఆల్రెడీ నిర్దోషణ రిలీజ్ చేస్తుంది ప్లస్ ఇప్పుడు వచ్చి సిబిఐని ఎంక్వైరీ కోసం పెట్టారు మరి ఆ కేసు వివరాలు ఏమంటారు అసలు యాక్చువల్గా సీరియస్ రేప్ కమ్ మర్డర్ కేసు లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ నుంచి నడుస్తున్న ఇన్సిడెంట్ ఇది యాక్చువల్గా అంటే క్రిమినల్ కేసుల విషయానికి వచ్చేసరికి మీకు బయట నిజం వేరు కోర్టు ప్రొసీడింగ్స్కి వచ్చేసరికి ఎవిడెన్స్ మెయిన్ నిజంతో కూడిన ఎవిడెన్స్ మెయిన్ ఎవిడెన్స్ లేకుండా ఏ కోర్టు కూడా ఓన్ డేషన్తో నిజం తెలిసినా కూడా ఓన్ డెసిషన్ తోటి జడ్జ్మెంట్ ఇవ్వడం అనేది పనిష్మెంట్ ఇవ్వడం అనేది జరగదు సో సత్యంబాబు కేసులో ఆయుషా కేసులో సేమ్ ఇదే జరిగింది యాక్చువల్గా మనకి హైకోర్టు అతన్ని నిర్దోషిగా డిక్లేర్ చేస్తూ అతను ఎయిటీ ఇయర్స్ జైల్లో ఉన్నందుకు కాంపెన్సేషన్ కూడా పే చేయాలి గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు అంటూ జడ్జ్మెంట్ పాస్ చేసింది టూ థౌజండ్ టెన్లో మీకు మహిళా కోర్టు ఏదైతే ఉందో వాళ్ళు అతను కన్విక్షన్ ఇస్తూ అంటే అతనికి పనిష్మెంట్ ఇచ్చి అతనికి యావజ్జీవ కారాగారి ఊరి శిక్ష వేయాలి యావజ్జీవ కారాగారి శిక్ష వేయాలి అంటూ కేసు అంతా ఉన్న ఆ రోజు ఉన్న ఎవిడెన్స్ను బేస్ చేసుకొని అతనికి పనిష్మెంట్ ఇవ్వాలి అంటూ జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగింది దాని మీద వీళ్ళు అప్పీల్కి వెళ్ళి రివ్యూ పిటిషన్ ఫైల్ చేసుకున్నారు హైకోర్టులో అక్కడ ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నడిచిన తర్వాత మొత్తం ఎవిడెన్స్ని చూసిన తర్వాత కోర్టు దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ అయితే ప్రాపర్గా లేదు ఉన్న ఎవిడెన్స్ని బేస్ చేసుకొని అంటే సత్యం బాబే ఎక్యూజ్డ్ క్రైమ్ చేశాడు రేప్ చేశాడు మర్డర్ చేశాడు అనేది ప్రాపర్ డాక్యుమెంటేషను ఎవిడెన్సు డిపార్ట్మెంట్ వాళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వైపు నుంచి రాలేదు గవర్నమెంట్ తరపు నుంచి కానీ పబ్లిక్ ప్రాసిక్యూట్ నుంచి దానివల్ల ఏంటంటే ఎవిడెన్స్ ప్రాపర్గా లేదు కాబట్టి సత్యంబాబుని నిర్దోషిగా డిక్లేర్ చేస్తూ అతని ఎయిటీ ఇయర్స్ చెయ్యని తప్పకి శిక్ష అనుభవించినట్టే లెక్క అని కోర్టు కన్సిడర్ చేసి అతనికి కాంపెన్సేషన్ కూడా అలాట్ చేయడం అనేది జరిగింది అప్పటికే అతను ఆరోగ్యంగా కానీ ఫిజికల్గా కానీ చాలా వీక్ అయిపోయి ఉన్నాడు మనం చూస్తాం బయటకు వచ్చినప్పుడు యాక్చువల్గా ఎంత వీక్గా బయటకు వచ్చాడనేది మనం చూసాం కోర్టు ప్రొసీడింగ్స్కి వచ్చేసరికి నిజం నిజం గురించి తెలిసి ఎవిడెన్స్ లేక కొలాప్స్ అవుతున్న కేసులు చాలా ఉన్నాయి మేబీ సత్యంబాబు నిర్దోషేమో లేదా సత్యంబాబు నిజంగానే క్రైమ్ చేసిన వ్యక్తి అయి ఉండొచ్చు ఈ కేసు జడ్జిమెంట్ ఎట్లా వచ్చిందంటే ప్రాపర్ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల ఇతనే ముద్దాయాన్ని మీరు గట్టిగా ప్రూవ్ చేయకపోవడం వల్ల నేను రిలీజ్ చేస్తాను ఇతనే ముద్దాయాన్ని గట్టిగా ప్రూవ్ చేయండి నేను కన్సిడర్ చేస్తాను పనిష్మెంట్ ఇస్తాను లేదా మీరు ఎవరైతే ముద్దాయో రియల్ మీరు రియల్ ఎవిడెన్స్ తీసుకొచ్చిన రోజు ఎవరు ముద్దాయో కూడా తెలిసిపోద్ది సత్యంబాబు కాకపోయి ఉండొచ్చు ఇంకెవరన్నా అయ్యి ఉండొచ్చు అంటే మీరు ఎవిడెన్స్ ఎందుకు సబ్మిట్ చేయలేకపోయారు ఒక రాష్ట్రాన్ని దేశాన్ని కుదిపేసిన ఒక సెన్సేషనల్ కేసులో ఒక ఆడపిల్ల ఎడ్యుకేషన్ కోసము లేకపోతే జాబ్స్ కోసము హాస్టల్స్లో ఈక్వల్గా బయటకు వస్తున్న సందర్భంలో మీరు ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయలే జరిగిన క్రైమ్కి సంబంధించి కనీసం అమ్మాయికి న్యాయం చేయలేకపోయాం ఇక్కడ సత్యంబాబా అన్యాయం అయ్యాడా లేకపోతే న్యాయం జరిగిందా ఇదన్నీ పక్కన పెడితే ఎవరైతే విక్టీ ఉందో బాధితురాలకి మనం ఇప్పటికీ స్టిల్ న్యాయం చేయాలి అది సత్యం బాబా ఇంకొకళ్ళ ఇంకొకళ్ళ మనకు తెలియదు తెలిసిన వాళ్ళు ఎవిడెన్స్ సబ్మిట్ చేయాల దీంట్లో ఎప్పుడైతే ఈ కేసు అతని నిర్దోషి అని చెప్పి ఎక్విటాలు చేసి బయటకు పంపించేశారో గవర్నమెంట్కి సంబంధించి మళ్ళీ రివ్యూ పిటిషన్స్ అవి ఫైల్ చేయడం జరిగింది దీంట్లో సెన్సేషన్ ఏంటంటే ఎప్పుడైతే మీకు విజయవాడ కోర్టులో జడ్జిమెంట్ వచ్చిందో ఆ కోర్టు ఈ కేసుకి సంబంధించిన కాపీస్ ఆర్డర్స్ జడ్జిమెంట్స్ ఎవిడెన్స్లు మొత్తం కాల్ చేశారు కాల్ చేశారు ఎవరు కాల్చారు ఎందుకు కాల్చారు హైకోర్టులో కేసు పెండింగ్ ఉండగా లోయర్ కోర్టులో ఎవిడెన్స్లు మొత్తం స్టిల్ అలాగే ఉండాలి హైకోర్టుకి అవసరం అవుతాయి అవి పంపించాలి లేదా సుప్రీంకోర్టుకి వెళ్తున్నప్పుడు ఇక్కడ లోయర్ కోర్టుది హైకోర్టువి మొత్తం బండి సుప్రీంకోర్టుకి వెళ్తాయి ఇక్కడ హైకోర్టులో కేసు పెండింగ్ ఉండగా ఫైవ్ ఇయర్స్ బ్యాకే మీకు లోయర్ కోర్టులో మొత్తం ఫైల్స్ మొత్తం కొలాప్స్ అయిపోయింది ఎవిడెన్స్ మొత్తం కొలాప్స్ అయిపోయింది దీనికి సంబంధించి ఎవరూ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు కేసు కూడా బుక్ చేయలే సో ఇప్పుడు రీసెంట్గా నవంబర్ టూ థౌజండ్ ఎయిటీన్లో హైకోర్టు డైరెక్షన్స్ వల్ల సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది విశాఖపట్నం పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి వీళ్ళు విజయవాడకి సంబంధించి కోర్టు డాక్యుమెంట్స్ అన్ని ఎవిడెన్స్లన్నీ కాల్ చేసిన వాళ్ళ మీద ఇప్పుడు కేసు రిజిస్టర్ చేశారు అంటే అప్పుడు అంటే ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ ఫైవ్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ జరిగి పోలీస్ విజయవాడ పోలీసులు చేయాల్సిన పనిని ఇప్పుడు సిబిఐ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోలీసులు వచ్చి చేయాల్సిన పరిస్థితిలో ఈ కేసు ఉంది సో అప్పుడు చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతాయి వీళ్ళు ఎందుకు కేసు బుక్ చేయాల అసలు ఆ మేజిస్ట్రేట్ కానీ ఆ కోర్టు క్లర్క్లు కానీ డాక్యుమెంట్స్ కాల్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది దీని మీద ఆ మేజిస్ట్రేట్ కానీ లేదా మనకి మేజిస్ట్రేట్లకు ముందు సుపీరియర్స్గా సెషన్స్ జడ్జెస్ చీఫ్ జడ్జెస్ ఉంటారు వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు వీళ్ళు అంటే వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి ఏదో ప్రాపర్ రీజన్ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఫస్ట్ కేసు అయితే బుక్ చేయాలి ఈ కోర్టు క్లర్క్స్ మీద వీళ్ళందరి మీద ఎందుకు బుక్ చేయాలి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ హైకోర్టుకి సమాధానం చెప్పకుండా ఎందుకున్నారంటే నెంబర్ ఆఫ్ డౌట్స్ ఈ కేసు నిండా ఎవరు ముద్దాయి ఎవరికి పనిష్మెంట్ పడుతుంది అసలు ఆ చనిపోయిన అమ్మాయికి న్యాయం జరిగిందా లేదా ఆ తల్లిదండ్రులకి ఇప్పటికీ కడుపుకోతాయి వాళ్ళ మాటలు ఇప్పటికీ చెప్తూనే ఉన్నారు అంటే మహిళల కేసులు ఇట్లాంటి సెన్సేషనల్ కేసులు మనం చూడొచ్చు ప్రత్యుష కేసు కానీ అమ్మాయి కేసు కానీ ఇట్లా కొన్ని ఉంటాయి ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్న కేసుల్లో కానీ ఎందుకంటే ఇప్పుడు సత్యంబాబు పెద్ద మ్యానిపులేట్ చేసేసే అంత సీన్ అయితే లేదు సత్యంబాబుకి సత్యంబాబు విక్టిమ్ వాడి అక్యూజ్డే అయితే కనుక అతను సత్యంబాబు ఎక్యూజ్డే అయితే కనుక ఖచ్చితంగా అతనికి సంబంధించి ఎవిడెన్సులన్నీ ఈజీగా దొరుకుతాయి అతనికి కొలాప్స్ చేయడం అతని ఇది అంత పని అక్కడ ఉంది అక్కడ అంటే సీరియస్గా తీసుకొని సీరియస్గా సబ్మిట్ చేస్తే ఎప్పుడో దొరికే ఎవిడెన్స్లు వంద మంది వంద రకాలుగా మ్యానిపులేట్ చేసిన సందర్భం ఇది దానివల్ల ప్రాపర్ ఎవిడెన్స్ కోర్టుకు దొరకపోవడం ఇతను నిర్దోషిగా బయటపడ్డాడు ప్రాపర్ ఎవిడెన్స్ ఉండి ఇతను నిర్దోషిగా బయటపడితే ఇంకా ఎక్కువ పనిష్ ఫైన్ అంటే అతని కాంపెన్సేషన్ ఎక్కువ అలాట్ చేయాల్సి వచ్చేది ఇక్కడ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల అప్పటికి ఎయిట్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఏదో కోర్టు ఆర్డర్ చేయడం జరిగింది ఇప్పుడున్న ఈ సిబిఐ ఎంక్వైరీ వల్ల ఈ కేసు కూడా బయటకు వచ్చి అంటే కోర్టు వాళ్ళు ఎందుకు కాల్ చేయాల్సి వచ్చింది కోర్టు క్లాక్స్ వీళ్ళంతా ఈ డాక్యుమెంట్స్కి సంబంధించినవి ఇవన్నీ బయటికి తీస్తే కనుక నిజం బయటికి రావడానికి అవకాశం ఉంది రియల్గా సత్యంబాబు అనే లేదా రియల్గా సత్యంబాబు లేకపోతే ఆ క్రైమ్కి సంబంధించి ఎవరు క్రైమ్ చేశారు అనే దానికి బయటికి లాగడానికి ఎక్కువ ఉంది ఎప్పుడు కూడా గవర్నమెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి సో గవర్నమెంట్స్ అప్పుడు కేసు జరిగినప్పుడు గవర్నమెంట్ వేరు ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ వేరు సో రియల్గా బయట తీసుకురావాలంటే మీకు మనకి ఎప్పుడు కూడా ఇవి చాలా ప్లస్ పాయింట్స్ అవుతూ ఉంటాయి ఒకే హయాంలో నడిచినప్పుడు అక్కడ న్యాయం జరగలేదంటే ఇంకో గవర్నమెంట్ హయాం వచ్చింది సో వీళ్ళు సీరియస్గా తీసుకొని మొత్తం నిజాన్ని బయటికి లాగడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఎందుకంటే క్రైమ్ కేసులు ఎప్పుడు క్రిమినల్ కేసులు ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంటు పబ్లిక్ ప్రాసిక్యూటరు వీళ్ళకి సపోర్టర్స్గా ఉండాల్సిన గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటే నిజం ఎప్పుడు బయటకు వస్తుంది కోర్టుకి నిజం తెలిసిన ఎవిడెన్స్ లేకపోవడం వల్ల చాలామందికి న్యాయం జరగడంలా సో దీన్ని మనం కోర్టుని బ్లేమ్ చేయడానికి కుదరదు ప్రాపర్ వేలో ఎవిడెన్స్లు వస్తే నిమిషాల మీద జడ్జిమెంట్లు ఇచ్చే జడ్జెస్ ఉన్నారు ఈ రోజున చాలా ఫాస్ట్గా చేస్తున్నారు చాలా కోర్ట్స్లో అయితే ఇటువంటి సందర్భంలో కనీసం ఇట్లాంటి సెన్సేషనల్ కేసుల్లో హానెస్టీగా కనీసం పడుకున్నప్పుడు ప్రశాంతత అనిపించాలి అరే ఈ కేసులో మనం ఇలా చేసామే ఇప్పుడు వాళ్ళకి నిద్ర నిజంగా తప్పు చేసిన వ్యక్తులకి ఎంతకాలం అలా బతుతారు సో నిజం ఎప్పుడూ హ్యాపీగా నిద్రపడేట్లాగా చేస్తుంది కాబట్టి దయచేసి ఈ కేసులో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా నుంచి అయినా సీరియస్గా తీసుకొని ఎవరు నిజమైన ముద్దాయిలో వాళ్ళకి పనిష్మెంట్ పడేలా అట్లీస్ట్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయండి చాలు కోర్టు చూసుకుంటుంది మిగతా పని ఎవరు నిర్దోషులు బయటపడతారు ఎక్కువగా ఆడపిల్లలకి సంబంధించిన కేసుల్లో పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ కేసులు ఎందుకు ఇన్ని సంవత్సరాలు ప్రొలాంగ్ అవుతున్నాయి అంటారు అంటే అన్ని కేసులు ఇన్ని సంవత్సరాలు అవట్లేదండి క్రిమినల్ కేసులు ఈ మధ్య రేప్కి సంబంధించిన కేసులు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వల్ల ఖచ్చితంగా షార్ట్ టైంలో ఫాస్ట్ హ్యాడ్ కోర్టులో కంప్లీట్ చేయమని డైరెక్షన్స్ ఉన్నాయి మాక్సిమం ఫాస్ట్ యాడ్ కోర్టులో మీకు వన్ వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్లో మాక్సిమం కంప్లీట్ అయిపోతున్నాయి అసలు సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ లోపు అయిపోయిన వ్యవహారం ఉంది ఈ కేసులో కూడా మహిళా కోర్టులో మీకు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ జడ్జిమెంట్ వచ్చేసింది సో దానివల్ల ఫాస్ట్గా అతనికి లైఫ్ ఇవ్వడం అనేది జరిగిపోయింది ఫాస్ట్గా అయిపోయింది అక్కడ కానీ హైకోర్టు దగ్గరకు వచ్చేసరికి ఈ లోపు ఎవిడెన్స్లు మొత్తం మ్యానుపులేట్ అయిపోయింది ఈ మ్యానిపులేషన్స్ దగ్గరే ప్రాబ్లం దీనివల్ల నిజం బయటికి లాగడానికి ఎప్పటికప్పుడు టైం ఇవ్వడం ఎక్స్టెండ్ చేయడం వాళ్ళు టైం తీసుకోవడం ఇదే నడిచి ఎయిట్ ఇయర్స్ కేసు ప్రొసీడింగ్స్ అనేవి నడిచినాయి దగ్గర దగ్గర లెవెన్ ఇయర్స్ అయిపోయినాయి వ్యవహారం సో ఇప్పటికన్నా ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందేమో అని చెప్పి మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి చనిపోయిన ఆత్మకైన శాంతి అనేది ఉంటుందో కనీసం ఈ కేసుకు సంబంధించి సరైన జడ్జిమెంట్ వస్తాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ వివరణ అనేది చాలా చక్కగా మాకు వివరించినందుకు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం